हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु एडुकेशन टिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल वीडियो डिस्कस टॉपिक एपीएससी 2022 रिलेटेड कॉलेजेस जॉइन अच्छे कोर्स अनेक एंत मनी अने खर्चे अगुरी नीवा वीडियो क्लारिटी चपबोना वीडियो अने इंट्रेस्टिंग यूजफुल पूर्ति चूडा ट्राई चेक इक टापिक स्टार्ट मुझे ना रिक्वेस्टे इप्डवर मैं तेलुगु एडुकेशन टिप्स यूट्यूब चैनल ने मेरेवरना सब्सक्राइब चेकोकुंडा चूस्तुन्नट्लयिते मीकु यूजफुल अय्ये इलांटि एन्नो वीडियोस कोसम अयिते सब्सक्राइब चेसुकोंडि। फ्रेंड्स, इक टापिक వచ్చేసినట్లయితే మెయిన్గా మనకు అసలు కాలేజెస్లో మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ కాలేజ్ అయిపోయేంత వరకు ఎంత మనీ ఖర్చు అవుతుంది, ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు అవ్వచ్చు అన్నది ఎక్స్పెక్టెడ్గా నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను। దాన్ని బట్టి మీకు అసలు ఎలా ఖర్చు ఉంటుంది ఏంటి అన్నది ఒక మంచి ఐడియా అనేది రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి। మెయిన్గా స్టార్టింగ్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం। స్టార్టింగ్లో ఎవరికైనా కానీ మనకు కాలేజ్ ఫీజు కంటే ముందు అడ్మిషన్ ఫీజు అనేది ఒక 7000 to 7500 అనేది ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది అన్నమాట। ఇది మెయిన్గా మీరు యూనివర్సిటీలో జాయిన్ అయినా ఉంటుంది, మే ప్రైవేట్ కాలేజ్లో అయితే కొంతవరకు డౌట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ యూనివర్సిటీస్ ఆర్ సెల్ఫ్ ఫైనాన్స్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది। 7000 to 7500 అనేది పే చేయాల్సి ఉంటుంది। అది మెయిన్గా మనకు డిపాజిటరీ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, ఐడి కార్డ్స్ కావచ్చు, ఇంకా ఏవైతే ఇంటర్నల్గా చాలా ఉంటాయో వాటన్నిటికీ కలిపి అడ్మిషన్ ఫీజు అనేది తీసుకుంటారు, కాబట్టి అది మీకైతే ఫీజు అయితే ఉంటుంది। ఇక రెండవది వచ్చేసినట్టయితే మెయిన్గా కాలేజ్ ఫీజు అనమాట। ఇది కాలేజ్ ఫీజు మ్యాక్సిమం 27000 అయితే ఉంటుంది, కాబట్టి అది కూడా మీరైతే బేర్ చేయాల్సి ఉంటుంది। మేబీ ఏమన్నా కాలేజ్ వేరే ఉన్నా అనుకుంటే వాటికి ఇంకా ఎక్కువ ఫీజు అయితే ఉండొచ్చు, అది కాలేజ్ టు కాలేజ్ అనేది మారుతూ ఉంటుంది, కాబట్టి ఎగ్జాక్ట్గా అది కూడా చెప్పడానికి లేదు। మెయిన్గా మనకు యావరేజ్ తీసుకున్నట్టయితే 27000 ఫీజ్ అయితే ఉంటుంది। ఇక థర్డ్ ఫీజెస్ విషయానికి వచ్చినట్టయితే మెయిన్గా మీరు ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారు కదా, అలా జాయిన్ అయిన వెంటనే మీకు స్టార్టింగ్లో ఏం పెద్ద ఖర్చు ఉండదు, అలానే మీరు కామ్గా అయితే వెళ్ళిపోతూ ఉంటారు। బట్ ఎప్పుడైతే రెగ్యులర్ ఎగ్జామ్స్ వస్తాయో, అంటే మనకు ఫస్ట్ సెమ్ అయిపోతుందో, అలా ఫస్ట్ సెమ్ అయిపోయేటప్పుడు మీరు ఈ యొక్క ఎగ్జామ్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది। అది మెయిన్గా మనకు అరౌండ్ మనకు 900 or 1000 rupees వరకు ఎగ్జామ్ ఫీజు అయితే ఉండటానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఇది ఒక సెమిస్టర్కి మాత్రమే। కాబట్టి ఫస్ట్ ఇయర్లో 2 sems ఉంటాయి, 2 sems ఫస్ట్ సెమ్కి ఖచ్చితంగా మీరు 1000 rupees అలా ఎగ్జామ్ ఫీజు పే చేస్తారు, కాబట్టి అక్కడ ఒక 1k rupees మీకు ఖర్చు అనేది అవుతుంది అనమాట। ఆ తర్వాత ఇంకా నార్మల్గా చిన్న చిన్నవి ఏమన్నా ఉన్నట్స్ అయితే ఈవెంట్స్ కావచ్చు, లేదంటే ఏదన్నా మనకు కాలేజ్ వైజ్ యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నట్టయితే అందులో చిన్న చిన్న అమౌంట్స్ అనేది మీకైతే పడటం అయితే జరుగుతుంది। ఇక మనకు ఫోర్త్కి వచ్చినట్టయితే మీకు అప్పటి నుంచి ఇంకేం ఖర్చు ఉండదు, అలా మీరు క్యాజువల్గా అయితే వెళ్ళిపోతారు। అలా వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ మీకు సెకండ్ సెమ్ అనేది ఉంటుంది కదా, ఆ సెకండ్ సెమ్ కంటే ముందే మీరు ఫేర్వెల్కి అనేది మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది। అంటే అప్పటికి మీ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాలేజ్ నుంచి వెకేట్ చేస్తూ ఉంటారు, కాబట్టి అప్పుడు ఖచ్చితంగా మీకు దాదాపు ఒక 1000 to 1500 rupees మీకు ఫేర్వెల్కి మనీ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే సీనియర్స్కి ఫేర్వెల్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి అక్కడ మీరు మనీ అనేది పే చేస్తారనమాట। ఇది ఇంకొక మనీ మీకు యాడ్ అవుతుంది, మీరు ఖర్చు పెట్టాల్సింది। ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసినట్టయితే మనం చెప్పుకున్నట్టు సెకండ్ సెమ్ అయితే ఉంటుంది కదా, సెకండ్ సెమ్కి మళ్ళీ రెగ్యులర్ ఎగ్జామ్స్ వస్తాయి కదా, అక్కడ కూడా అగైన్ మీరు ఒక 1k rupees ఫీజు అయితే పే అనేది చేయాల్సి ఉంటుంది। ఇన్ కేస్ ఎవరైనా ఫస్ట్ సెమ్లో సబ్జెక్ట్స్ ఏమైనా ఫెయిల్ అయినట్టుంటే అక్కడ కూడా మనకి ఈచ్ సబ్జెక్ట్కి 350 rupees అలా పే చేయాల్సి ఉంటుంది, కాబట్టి డెఫినెట్గా అది కూడా మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు। మేబీ అది అందరూ మ్యాక్సిమం ఎంబీఆర్ ఎంసీఏలో ఫెయిల్ అయితే అవ్వరనమాట, అందులో డౌట్ అయితే లేదు। ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఫెయిల్ అయినట్టయితే ఈ మాత్రం ఫీజెస్ అయితే మీకైతే ఉంటాయన్నమాట। ఆ తర్వాత మీకు ఫస్ట్ ఇయర్ అయితే అయిపోతుంది, ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత మీరు యాజ్ యూజువల్ ఇక నెక్స్ట్ 2-1 లెక్ అయితే మొదలు పెడతారు కదా, అంటే మనకు సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ ఆర్ థర్డ్ సెమ్ లెక్ అయితే మొదలు అవుతారు కదా, అలా వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ నుంచి కొంచెం ఖర్చు అనేది పెరగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి। అందులో ఫస్ట్ది ఏంటి అంటే మీకు ఎవరైతే జూనియర్స్ వస్తారో ఆ యొక్క జూనియర్స్కి మీరు ఫ్రెషర్స్ డే అనేది చేయాల్సి ఉంటుంది, అక్కడ కూడా మీకు ఒక 1000 to 1500 rupees మనీ అనేది ఖర్చు అవుతుంది అనమాట। ఇది మ్యాక్సిమం యూనివర్సిటీస్ అన్నింటిలోనూ అప్లికబుల్ అవుతుంది, ప్రైవేట్ కాలేజ్లో అంతగా లైట్గా తీసుకుంటారు అంటే మేబీ పాసిబుల్ అవ్వకపోవచ్చు, బట్ యూనివర్సిటీ ఆర్ సెల్ఫ్ ఫైనాన్స్లో ఖచ్చితంగా ఇంతవరకు మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది। అలా మీకు అయిపోయిన తర్వాత కొన్ని యాక్టివిటీస్ కొన్ని మధ్యలో జరగాల్సిన చాలా అయితే ఉంటాయి, ఎందుకంటే అది మనకు ఈవెంట్ సెమ్ కాబట్టి ఖచ్చితంగా మన కాలేజ్ డేస్ కావచ్చు, లేదంటే మనకు ఇంకా చిన్న చిన్న డేస్ అనేవి చాలా వస్తాయన్నమాట, అక్కడ కూడా కొంతవరకు స్ప్లిట్ ఎక్స్పెన్సెస్లో చాలా మనీ అనేది పడుతుంది మీ మీద, అది అరౌండ్ చూసుకున్న ఒక 2 to 3k అనేది ఉంటుంది, ఎందుకంటే మనకు ఫ్రెషర్స్ అంటే వాళ్ళకి ఈవెంట్స్ వాళ్ళ మధ్యలో కావాల్సిన స్నాక్స్ ఇట్లా చాలా అంటే చాలా ఖర్చు అయితే ఉంటుంది, అది కొంతవరకు మనీ అనేది బేర్ చేయాల్సి ఉంటుంది। ఆ తర్వాత మెయిన్గా మనం 5th ఒకసారి గమనించినట్టయితే ఇదే మోస్ట్ ఇంపార్టెంట్, మనకు ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది అనమాట। ఈ యొక్క ప్రాజెక్ట్ వర్క్ యూనివర్సిటీస్ అలాంటి చోట్ల అయితే అక్కడ కూడా మీకు ఒక 5000 వరకు ఖర్చు అయితే అవుతుంది, బట్ దీన్ని మీరు ఎక్స్టర్నల్
యాక్చువల్గా మనకు తిరిగి చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దాని యొక్క ఎక్స్పెన్సెస్గా మనం అయితే చూడొచ్చు. బట్ ప్రైవేట్ కాలేజ్కి వచ్చేసినట్టయితే వాళ్ళకి మీరు ఒక 3K ఇస్తే చాలు, ఓవరాల్ ప్రాజెక్ట్ అంతా వాళ్ళే చేస్తారు, మీకు పీపీటీస్ పీడిఎఫ్స్ అన్నీ కూడా వాళ్ళే పంపిస్తారు, జస్ట్ వాటిని ప్రింట్అవుట్ తీసుకొని బుక్ బైండింగ్ చేసి ప్రొవైడ్ చేయడమే ఉంటుంది. బట్ యూనివర్సిటీ ఆర్ సెల్ఫ్ ఫైనాన్స్లో అలా అయితే ఉండదు, మీరు ఓన్గా ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలా చేయడానికే మీకు అయ్యే ఖర్చే అప్ టు 5000 ఆర్ అంతకంటే ఎక్కువ కూడా కావచ్చు అనమాట. ఇది మెయిన్గా ఫీజు అయితే ఉంటుంది. ఆ తర్వాత 6th మెయిన్గా గమనించినట్టయితే యాజ్ యూజువల్గా సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్ ఫీ, అది కూడా ఒక 1K వరకు అయితే ఉంటుంది. అది మెయిన్గా మీరైతే గమనించాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మేబీ ఏమన్నా సప్లీస్ ఉన్నట్టయితే అక్కడ ఇంకొంచెం మనీ అనేది ఎక్స్ట్రా యాడ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఆ తర్వాత యాజ్ యూజువల్గా ఇక ఫోర్త్ సెమ్లోకి వచ్చినట్టయితే డెఫినెట్గా మనకు అక్కడ కొంచెం ఎలా ఉంటుందంటే అందరితో మింగిల్ అవ్వాల్సి వస్తుంది, అట్లా ఈవెంట్స్కి వెళ్లాల్సి ఉంటుంది, ఇట్లా చాలా ఉంటుంది. ఇంకా కాలేజ్ డేస్ ఎండింగ్ కాబట్టి అక్కడ మ్యాక్సిమం పర్సనల్ ఖర్చెస్ అనేవి చాలా ఉంటాయి, అది మనం చెప్పడానికి లేదు, మీరు పెట్టుకున్న దాన్ని బట్టి ఖర్చు అయితే ఉంటుంది. ఆ తర్వాత యాజ్ యూజువల్గా మనకు రెగ్యులర్ ఎగ్జామ్ ఫీజు అయితే ఉంటుంది. బట్ ఫైనల్ ఇయర్లో అంత ఫీజు అయితే ఉండకపోవచ్చు, మేబీ కొంచెం తక్కువగా ఉండొచ్చు, అంటే 1000 రూపీస్ కాకోకుండా ఒక 800, 700 ఆర్ 500 ఇంత తక్కువ ఫీజు అయితే ఉంటుంది. బట్ ఇలా ఓవరాల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇన్ని ఫీజెస్ అయితే మీ మీద అయితే పడతాయి. ఇవి కాకోకుండా ఏమైనా పర్సనల్ ఖర్చులున్నా, ఏమైనా అడిషనల్ ఖర్చులున్నా, ఇవన్నీ కూడా మీకు బేర్ అయితే అవుతాయన్నమాట. అది మెయిన్గా మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్. కాబట్టి దీన్ని బట్టి మీరైతే ప్లాన్ అయితే చేసుకోండి. అరౌండ్ మీరు చూసుకున్నారైతే ఓవరాల్గా మీకు 2 ఇయర్స్ ఒకవేళ యూనివర్సిటీ ఆర్ అలాంటి దాంట్లో సీట్ వచ్చి మాకు గవర్నమెంట్ ఫీ రియంబర్స్మెంట్ ఇస్తుంది, ఇక రిమైనింగ్ అమౌంట్ మేమే వేసుకోవాలి అనుకున్నట్టయితే మీకు ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ అయిపోయేలోపు ఖచ్చితంగా ఒక 30,000 ఆర్ 40,000 వరకు ఖర్చు అయితే అవ్వచ్చు అనమాట. ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు, అది కూడా ఫీజు కాకుండా. ఇంక్లూజ్ ఫీజ్ అంటే మాత్రం అది మీరే క్యాలిక్యులేట్ అయితే చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్త్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.